हाई फ्रेंड्स एलू वेलकम टू प्रसाद लाइफ स्टाइल व्लाग वर की रे विषयते उसे की लंदन एंकने तरह इंकोटेसर की इपड़ वन प्लस ईवेट कंडक्टी पॉपअप ईवेट वन प्लस लवन सो अड़की मैं सब्सक्राइबर्स पीवर सो पीचा चूदा इपड़ेमो अड़कना प्रजेंटते अभी मेन अंड लंदन एंकनामें मैं తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం బయలుదేరదాం టైం అవుతుంది కార్లో కూర్చొని మిగతా విషయాలు మాట్లాడుకుందాం రాకీ గారు చూడొచ్చు ఎక్కడి నుంచి మాకు బాయ్ చెప్తున్నాడు థాంక్యూ అండ్ నా తరపు నుంచి ఒక గిఫ్ట్ ఇస్తాను దా పెట్టుకో ఫ్రెండ్స్ బయలుదేరాము ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలవబోతున్నాను ఇలా ఓపెన్గా చెప్పి రండి కలుద్దాం అన్నట్లు చూడాలి మరి అక్కడ ఎంతమంది వస్తారో ఎంతమంది అంటే వేరు ఇప్పుడు చాలామంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 100 మంది వస్తారేమో అనుకుంటున్నా కాకపోతే మా టీం వాళ్ళు ఎంతరా 300 వంశీ నూరా 200 కాంతన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి మరి ఎంతమంది వస్తారో ఒక 100 మంది అయినా వస్తారు అనుకుంటున్నాను నేనైతే మరి వాళ్ళు ఎలా మనం కండక్ట్ చేస్తుంది కదా ఈవెంట్ వన్ ప్లస్ కండక్ట్ చేస్తుంది వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఏంది ఇవన్నీ నాకే తెలియదు ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం క్షమించండి ఎందుకంటే మొత్తం నా చేతిలో అయితే లేదు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళే పిలవమన్నారు చూద్దాం ఏమైతే దగ్గరికి వెళ్ళిన తర్వాత అండ్ ఇంకా లండన్ విషయం మాట్లాడుకుంటే మాత్రం లండన్ 14వ తారీఖు వెళ్తున్నా వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమికుల రోజు వ్యాలంటైన్స్ ప్రేమికుల రోజు అని ఎవరైనా తీసుకెళ్తున్నాం అనుకుంటారేమో అట్లాంటివి అయితే ఏం ఈవెంట్ అయితే ఉంది ఫిబ్రవరి 15వ తారీఖు ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఇది గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఉంది దాన్ని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నా మళ్ళీ వెంటనే వచ్చేస్తాను వీకెండ్ లోపు వచ్చేస్తాను వెళ్ళినంత సేపు ఉండదు 10 గంటలు లేని అక్కడ ఉండేది 2 రోజులు అంతే ఈవెంట్ కవర్ చేసి రావాలి కానీ లండన్ వెళ్ళిన ఒకటి డ్రీమ్ అంటే దానిలో ఒకటి ఉంటుంది లండన్ బ్రిడ్జ్ అని చెప్పేసి చిన్నప్పుడు మా ఇంట్లో వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా వాల్ పోస్టర్ అంటించి ఉండేది అనమాట లండన్ బ్రిడ్జ్ అక్కడ చూస్తూ ఉండేవాళ్ళం దాన్ని లైవ్గా చూడబోతున్నాయి వెళ్ళి సో అది చాలా ఎగ్జైటింగ్ ఉంది చూద్దాం ఇప్పుడు ఏమైద్దో ప్రజెంట్ అయితే మనం ఆన్ ది వే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం కొంచెం ఒక 5-6 మినిట్స్లో వెళ్ళిపోతాం వన్ ప్లస్ నిజాం ప్యాలెస్కి అసలు ఏంటంటే ఈవెంట్ వీళ్ళు నార్మల్గా కొంతమంది ఉంటారు కదా వన్ ప్లస్ ఫ్యాన్స్ వాళ్ళతో ఒకేసారి అన్బాక్సింగ్ చేపిస్తారు అనమాట ప్రపంచం అంతా అన్బాక్సింగ్ చేపిస్తారు ప్రతి సిటీలో ఈవెంట్ అయితే జరుగుతుంది మన ఇండియాలో వచ్చేసరికి ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్లో జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక్కొక్క ఈవెంట్ దగ్గర ఒక్కొక్క క్రియేటర్ అయితే ఉంటారు ఢిల్లీలో చూసుకుంటే రాజీవ్ మక్నే ఉంటారు ముంబైలో అరుణ్ ప్రభు దేశాయ్ అంటే తెలియపోవచ్చు మీకు ట్రాక్ ఇన్ టెక్ అంటే తెలుస్తుంది అండ్ చెన్నైలో వచ్చేసరికి తమిళ్ సెల్వన్ తమిళ్ టెక్ బెంగళూరులో వచ్చేసరికి గౌరవ్ చౌదరి టెక్నికల్ గురూజీ అండ్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి ప్రసాద్ దేవరకొండ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సో వీళ్ళు ఇప్పుడు ఈవెంట్ ఏదైతే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో అక్కడికి అటెండ్ అవుతారు అండ్ అక్కడ ఎవరైతే ఫ్యాన్స్ అన్బాక్సింగ్ చేస్తున్నారో సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం దాని తర్వాత ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది చూద్దాం ఎంతమంది వస్తారో ఇంకా 5 మినిట్స్లో అక్కడికి వెళ్దాం చాలా హ్యాపీ ఉంది అందరికి వంశీ ఉన్నాడు అజయ్ ఉన్నాడు వదిన్ రాలేదు వంశీ కూడా వచ్చాడు హాయ్ అమ్మా ఇట్లా ఓకే ఫ్రెండ్స్ వన్ ప్లస్ నిజాం ప్యాలెస్కి అయితే వచ్చాము అండ్ కింద మనకు కొంతమంది అయితే వచ్చారు ప్రజెంట్ 10:30కే వచ్చారు 11కి నేను చెప్పింది 11కి మేబీ ఇంకెక్కువ మంది రావచ్చు నా ఎక్స్పెక్టేషన్ ఒక 100 మంది అయితే రావచ్చు చూద్దాం ఎంతమంది వస్తారు తెలియదు ప్రస్తుతానికి అయితే ఒక 20-30 మెంబర్స్ అయితే ఉన్నారు ఒక బ్లైండ్ పర్సన్ వచ్చారు అది కూడా చాలా దూరం నుంచి
వచ్చి వెయిట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళు చూడలేరు, జస్ట్ నా వాయిస్ వినగలరు, నా పోడ్కాస్ట్ వింటారంట అండ్ నా టెక్ న్యూస్ వింటారంట, నన్ను కలవడానికి వచ్చారు. సో యాక్చువల్గా అయితే ఎవరిని లోపలికి ఎలా చేయట్లేదు 11 వరకు, ఎందుకంటే వీళ్ళకి అన్బాక్సింగ్ 11 కంప్లీట్ అవుతుంది, గ్లోబల్ అన్బాక్సింగ్ 11 తర్వాత అందరిని లోపలికి ఎలా చేస్తారు సబ్స్క్రైబర్స్ని అందరిని. సో 11 వరకు అయితే సో అతను ఒక్కనే లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. మిగతా వాళ్ళందరూ ఈ అన్బాక్సింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత 11కి అందరూ వస్తారు, అప్పుడు మనం అందరితో మాట్లాడవచ్చు మన కమ్యూనిటీతో. చూద్దాం ఎంతమంది వస్తారో, వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు, వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతారు, ప్రజెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే నేను పైకి వచ్చి కూర్చున్నాను, అన్బాక్సింగ్ 11కి స్టార్ట్ అయ్యింది, 15 మినిట్స్ టైం ఉంది. చూద్దాం అన్బాక్సింగ్ ఎలా ఉంటుందో. అందరూ ఒకేసారి చేస్తారు వన్ ప్లస్ ఫ్యాన్స్ అంతా, మన సబ్స్క్రైబర్స్ కాదు వన్ ప్లస్ ఫ్యాన్స్. నేను 3 లెక్క పెడతాను, అందరూ ఒకేసారి అన్బాక్స్ చేయాలి. రెడీ 1 2 3. సో ఒక్కొక్కరిని అడుగుతాను, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్. చాలా బాగుంది, కలర్ మీ కలర్ బాగుంది, ఫస్ట్ టైం చూడగానే అందరి కలర్ అది కాదు. మీ బాగుంది సార్, సూపర్ ఉంది, అల్టిమేట్ అల్టిమేట్ సార్, చాలా హ్యాపీగా ఉంటున్నారు. బాగుంది సార్, సో ఎక్స్పీరియన్స్ అయితే అందరు చాలా ఇంప్రెస్ అయ్యారు వన్ ప్లస్ 11 తోటి. థ్యాంక్ యూ అందరికి, మేము టైం మాత్రం స్పెండ్ చేసినందుకు, ఎంజాయ్ చేయండి డివైస్తో. ఓకే థ్యాంక్స్ వెయిట్ చేసినందుకు. యాక్చువల్గా 11 అవ్వాలి, వీళ్ళ బిల్లింగ్ లేట్ అయింది, లవ్వడానికి లేట్ అయింది, ఇది అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు మనది మొత్తం ఈవినింగ్ దాకా మనదే ఉండదు. ఫస్ట్ మీ బ్యాచ్ కింద వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి వస్తారు వాళ్ళు కూడా, తర్వాత వస్తారు. చెప్పండి రాకీయా, రాకీని తీసుకొస్తే మీరు ఉంటారు, సాయి సచిన్ రాకీ నా ఇద్దరు వచ్చినా మనం మనం ఉండలేం ఫస్ట్. ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవ్రీ వన్ ఇంపార్టెంట్, మీరు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. పెట్టిన ఇప్పుడు ఎంతమంది వస్తారో అర్థం కావట్లేదు, వాళ్ళని నేను సరిగ్గా చూసుకో, నాకు అదే టెన్షన్. మార్నింగ్ నుంచి మీరు అందరూ బయట ఉన్నారు, నేను పైన ఉండి హడావుడిగా చేసి పంపించేసి వాళ్ళ పైకి, సో అది కొద్దిగా టెన్షన్ ఉంది. అందుకే నేను ఇట్లాంటి పెట్టుకోదలుచుకోలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఫస్ట్ కామెంట్ పెడుతుంటాను. చాలా మంది కామెంట్. మీ పేరు శ్రీను. శ్రీను మాట్లాడు, బ్లాగ్ పెడదాం మనం లైఫ్ స్టైల్ ఛానల్ కనిపిస్తారు, మీరు మాట్లాడండి. ఎప్పుడు నుంచి చూస్తున్నారు? నేను 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అంటే వింటున్నారు? ఏది ఎక్కువ వింటారు? టెక్ న్యూస్. ఎందుకు అంతరాన్ని వచ్చి, ఎందుకు అక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చారు కదా, అంత దూరం నుంచి ఎందుకు రావాలి? ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మిమ్మల్ని మీట్ అవుతూ ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది నాకు, వీళ్ళందరూ వచ్చినా కానీ నువ్వు ఒక్కరు వచ్చినా నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎవరు రారు కదా, అసలు కనపడకుండా అసలు అంత ఆ ఫీలింగ్లో అసలు రావడం అంటేనే అది చాలా చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా నాకు మిమ్మల్ని మీట్ అవ్వడం మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఆటోమొబైల్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పుడు అలా ప్రతి ఒక్క యూజర్ని మీట్ అవుతూ ఉంటారు. అప్పుడు అనుకుని నేను కూడా ఒకసారి వెళ్ళి మీ దగ్గర ఏ వెహికల్ ఉంది? మీ దగ్గర ఏ వెహికల్? వెహికల్ లేదు, ఊరికే చూస్తా అన్న, మీరు పెట్టారు కదా ఛానల్. ఇప్పుడు డైరెక్ట్ నా ముందే కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా. జస్ట్ నాకు యాక్చువల్గా వెహికల్స్ అంటే ఏమన్నా మీరు ఏం చెప్పినా నాకు వినడానికి ఎంత రివ్యూ ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఇంత దూరం నా కోసం వచ్చిన అందుకు. అండ్ నా తరపు నుంచి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, దాపెట్టుకోవాలి. ఓకే అన్న, గుర్తుగా. ఓకేనా, నాకు ఎంత ఇష్టమైన వాచ్ ఇది, బిఎం. ఎక్కడ దొరకదు స్పెషల్ ఎడిషన్ వాచ్, బిఎండబ్ల్యూ. నా తరఫు నుంచి గిఫ్ట్ ఇస్తున్నాను. ఓకే లైఫ్లో కల్లా కూడా అనుకోలేదని ఇట్లా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, లైఫ్ స్టైల్లో వస్తుంది అందరు వినిపించు. ఇలా వెయిటింగ్ వెయిట్ చేస్తుండే, నా వాయిస్ ఆన్లైన్లో వస్తుందంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఖచ్చితంగా నాకు చిన్న ఒక అప్లికేషన్ అన్న, తప్పుగా అనుకోవద్దు. మీరు కొత్తగా స్టూడియో పెట్టన్నారు కదా, ఎప్పుడైనా కుదిరితే సరదాగా వద్దామని అన్న. ఖచ్చితంగా నేను ఓపెన్ చేసిన తర్వాత పిలుస్తాను, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడికి నంబర్ ఇస్తే పిలుస్తాను, ఖచ్చితంగా కలుద్దాం. నాకు యాక్చువల్గా ఎప్పుడు స్పాటిఫైలో కూడా పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. యాపిల్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చూపించారు అది, యాపిల్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి రెగ్యులర్గా వింటూ ఉంటాను. ఓకే, అది ఆల్రెడీ చెప్పాను మీకు వినమని చెప్పి, అందుకే చాలా బాగుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది అది. థ్యాంక్ యూ, సరే కలిసినాను.
ఎనీ వన్ ప్లస్ ఫ్యాన్స్ మీలో ఎవరైనా వన్ ప్లస్ ఫాలో అవుతున్నారు ఫస్ట్ నుంచి ఉన్నారా? వన్ ప్లస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరైతే బాగా కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారంట, చూద్దాం అది ఎవరికి ఇస్తే ఫీల్ అవ్వకండి. ఓకేనా? ఎవరిని లోపలికి పంపించారంటే వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోదమ్మా. ఎందుకు? ఏమో లోపల పంపిస్తారు. పంపిట్లా పంపండి. ఎంతసేపు వెయిట్ చేస్తారు అక్కడ? లోపల కూర్చోబెట్టండి కింద. లోపల వస్తున్నాడు కదా. రావట్లే, రాండి రాండి. మా సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. మా సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. వన్ ప్లస్ 11 5G కలర్స్ రెండు కలర్స్ లో లాంచ్ చేస్తాం. ఎగ్జాక్ట్ కలర్స్ ఎటర్నల్ గ్రీన్. చాలా మంది చెప్పారు. హూ ఇస్ ద స్టార్ కొలాబరేటర్ ఫర్ వన్ ప్లస్ 11 5G? స్టార్ కొలాబరేటర్ అంటే బాగా వీళ్ళు ఇప్పుడు హెసల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉందా, అట్లా ఇంకొకళ్ళతో ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకున్నారు? క్లౌడ్ 11 ఈవెంట్ నేమ్ డైనాడియో. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మొత్తం 5 అయితే గిఫ్ట్లు ఇస్తాను. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు. ఓకే, ఇది అందరూ చెప్తారేమో. వన్ ప్లస్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడు జరిగింది? క్యాన్సిల్. వన్ ప్లస్ టీవీ లాంచ్ చేశారు కదా, దానిలో స్పెషల్ ఫీచర్ ఏంది? దానిలో స్పెషల్ ఫీచర్ అలానే నేను మేమేమనుకున్నామంటే ఒక అది ఎలా వచ్చిందో చెప్తాను. ఆలోచన నాకు వచ్చింది ఎలా అంటే, రింగ్ టోన్ కావాలి వాడికి. ఫోన్కి ఎప్పుడు రింగ్ టోన్ వస్తుంటాయి వాడికి, అంటే ఈ క్యారెక్టర్కి, వీడికి ఫోన్కి రింగ్ టోన్ వస్తుంటుంది. రింగ్ టోన్ వస్తున్నప్పుడు ఏదైతే బాగుంటుంది అంటే మనకి పాట ఉండాలి ఆ రోజా. రోజాన అందరికి పాపులర్ కదా, ఇది పెడదామని చెప్పేసి అట్లా రోజా అని పేరు పెట్టాం. అది ఇంత పాపులర్ అయితే నేను అనుకోవాలి అప్పుడు పెట్టేటప్పుడు. ఇంకా వీని రోజా లవర్ అంటారు కానీ వాడి పేరు ఎవరు తెలియదు. ఫేవరెట్ గేమ్ బీజీఎంఐ. బాగా నాకు ఆడింది అయితే నాతో జీటీ వైస్ సిటీ ఎక్కువ ఆడాను. బీజీఎంఐ ఏంటంటే అది ఒక ఎమోషన్. ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది వచ్చారు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. చాలా ప్రేమ చూపించారు నా కోసం. అంతసేపు చాలామంది అయితే ఎండలో నించున్నారు. ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఇది ప్యాక్ అయిపోయింది, మళ్ళీ ఒక బ్యాచ్ని పంపించి ఇంకో బ్యాచ్లాగా బ్యాచ్లు కలవాల్సి వచ్చింది. చాలామంది వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కలిసినందుకు కూడా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మర్చిపోలేని ఈ రోజు అయితే నా లైఫ్లో. ఏమో వచ్చేస్తున్నాను చూడదు. దస్ 15 అయినా మే సమాలు కాదు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. ఈవెంట్ కంటే మన పీటీ ఫ్యామిలీ మీటప్ లాగా ఉంది. చాలామంది వచ్చారు, చాలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని. చాలామంది వచ్చారు, అందరు చాలా థ్యాంక్స్. ఎవరైతే వచ్చి నాకు ఇంతమంది మీ అందరూ షాక్ అయిపోయారు. పాపప్ ఈవెంట్స్ చాలా చోట్ల జరిగినాయి, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా పాపప్ ఈవెంట్స్ జరిగినాయి. కానీ ఎక్కడ ఎంతమంది అయితే రాలేదు. ఒకటే చెప్పాను నేను, మా వాళ్ళు ఏమంటారు హార్ట్లో పెట్టుకుంటారు ఒకసారి ఇష్టపడితే. సో అందుకే ఎంతమంది వస్తారు మా దగ్గర అని చెప్పి చెప్పాను వాళ్ళకి. అసలు మొత్తం ఇచ్చి పడేశారు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయను నేను, ఎందుకంటే రాఖీని చూపించకుండా వ్లాగ్ ఎండ్ చేయను నేను. తినేసి ఇంటికి వెళ్ళిపోయి కొద్దిసేపు రాఖీ గారిని ఆడుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదు, లండన్ పోయేది ఉంది కదా, చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ రికార్డ్ చేసుకోవాలి. నేను లండన్ అయినా కానీ మీకు టెక్ న్యూస్ రాదు కానీ వీడియోస్ అయితే వస్తుంటాయి, రోజుకి ఒక వీడియో టెక్ ఛానల్ అయితే వస్తుంటుంది. థ్యాంక్ యూ అందరికీ. రాఖీ గారిని చాలామంది అడిగారు, అందుకే రాఖీని ఒకసారి చూపిద్దామని చెప్పేసి మీకు బ్లాగ్లో రాఖీ, లేకపోతే మళ్ళీ నన్ను తిట్టేటట్టున్నారు, కొట్టేటట్టున్నారు. రాఖీ షేకన్ గుడ్ బాయ్. ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, నీకు అసలు అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చున్నావు ఇక్కడ, ఎట్లా ఎట్లా అక్కడికి వెళ్ళిపోమాక కూర్చోబో. సేట్ నీ ఫ్యాన్స్కి హాయ్ చెప్పు. ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా నీకు?
రాకీ బాగా ఆడే మూడ్లో ఉంది ఇప్పుడు, దానికి ప్లే టైం అనమాట, ఒక వన్ అవర్ ఆడుతుంది ఇప్పుడు. సాయి సచిన్ 1500 ఎపిసోడ్లో తీసేశారన్నారు బాబు క్లిప్, వాడిది వీళ్ళే మిస్ చేశారు, చాలా కష్టపడి మా వాడు చెప్పాడు తీసేశారు చింతలు ఇది. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి, చాలామంది ఎండలో నించున్నారు కొద్దిసేపు నించున్నారు. అందరికీ ఏదైతే ఇన్కన్వీనియన్స్ కాజ్ అయిందో నా తరపు నుంచి అందరికీ సారీ. అండ్ ఎవరైతే వచ్చి నా ఈరోజు నా డేని మెమొరబుల్ చేశారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాయ్, మనం నెక్స్ట్ లండన్ బ్లాగ్లో కలుద్దాం.